బీహార్లో చెత్త రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి లాలూ ప్రసాద్ యాదవ్కు జేడీయూ అధినేత నితీష్ కుమార్ చెంప చెల్లుమనేలా దెబ్బకొట్టారు. బీహార్లో పాలనను గాడి తప్పేలా చేసి అరాచకానికి నిలువెత్తు నిదర్శనంలా మార్చిన లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే నితీష్ చేశారు. కేవలం రౌడీయిజం, మాటల గారడీతో ప్రజలను నమ్మించి పీఠమెక్కుతూ వారిని నట్టేటముంచే లాలూకు జీవితంలో గట్టి గుణపాఠమే నితీష్ రూపంలో ఎదురైంది. కేవలం తన మద్దతు మీదే బీహార్లో పాలన నడుస్తుందని భావించి రెచ్చిపోయిన లాలూకు నడ్డి వెరగొట్టి మూలకు చేర్చడంలో నితీష్ సఫలమయ్యారు. మీడియా ముందుకొచ్చి నాలుగు జోకులు పేల్చి వారిని నవ్వించి తానూ నవ్వేస్తూ వెనుక మాత్రం దారుణమైన అకృత్యాలకు పాల్పడే లాలూ గ్యాంగుకు ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కేవలం తాను, తన భార్య, పిల్లలు, బావమరుదులకు పదవులు దొరికినంత దోచుకోవడం, బీహార్ను అల్లకల్లోలం చేయడం, ఇదే లాలూమార్క్ రాజకీయం. దానిలో భాగంగానే కనీస అర్హతలేని తన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్లలో ఒకరికి డిప్యూటీ సీఎం, మరొకరికి హెల్త్ మినిస్టర్గా పదవులంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది? ఇన్నాళ్లు వీరిని బీహార్ ముఖ్యమంత్రిగా, నిజాయితీపరుడిగా పేరున్న నితీష్ ఎలా భరించారో ఆ దేవుడికే తెలుసు. కేవలం 24 వయసున్న లాలూ చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అప్పుడే దందాలు మొదలెట్టేశాడు. అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో అతణ్ణి రాజీనామా చెయ్యమని చెప్పడమే నితీష్ తప్పైపోయింది. నిన్ను నేను సీఎంను చేస్తే నా కొడుకునే రాజీనామా చెయ్యమంటావా, నిన్నే దించేస్తా అంటూ లాలూ బెదిరింపులకు దిగడంతో ఇంక నితీష్ సహనం చచ్చిపోయింది. ఈ దరిద్రపు గ్యాంగ్ మద్దతుతో సీఎంగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే పరిస్థితికి వచ్చేసి రాజీనామా చేసేశారు. అంతే, ప్రభుత్వం పడిపోయింది. అయితే వెంటనే నితీష్ తెలివిగా వ్యవహరించి తన పాతమిత్రుడైన బీజేపీతో జట్టుకట్టి లాలూ తేరుకునేలోగానే దెబ్బకొట్టేశారు. మళ్లీ ఒక్కరోజులోనే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేశారు. లాలూ కొడుకు తేజస్వి యాదవ్నే కాకుండా అతని పార్టీ మొత్తాన్నే రాజీనామా చేయించారు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిన లాలూ బ్యాచ్కు ఏం చెయ్యాలో తెలియక బిక్కచచ్చిపోయింది. బీహార్లో అరాచక పాలనకు చరమగీతం పాడిన నితీష్ అంటే అక్కడి ప్రజలకు చాలా అభిమానమే. కాని గత 10 అధికారంలో ఉండి స్థిరమైన పాలనను అందించిన నితీష్ విషయంలో బీహారీలు కొంత మార్పు కోరుకుని లాలూ పార్టీ ఆర్జేడీకి 80 కట్టబెట్టారు. నితీష్కు సైతం 71 వచ్చాయి. బీజేపీ కూటమికి 58, కాంగ్రెస్కు 27 వచ్చాయి. దీంతో లాలూ కాంగ్రెస్ మద్దతుతో నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అరాచకానికి నిలువెత్తు నిదర్శనమైన లాలూతో వేగడం కష్టమే. అందుకే 2 నితీష్ బయటపడ్డారు. లాలూను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టి బీజేపీతో కలిసి మళ్లీ గద్దెనెక్కారు. 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో జేడీయూ 71, 53 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీ కలిస్తే 124 మంది అయ్యారు. అధికారం దక్కించుకునేందుకు 122 మంది ఉంటే సరిపోతుంది. దీనికి తోడు ఈ మహాకూటమికి మరో 5 మద్దతు కూడా ఉంది. దీంతో ప్రస్తుతం లాలూ అతని వర్గం అనుభవిస్తున్న మంత్రి పదవులన్నింటినీ నితీష్ భాజపాకు అప్పగించారు. లాలూ తప్ప ఎవరైనా హ్యాపీగా ప్రభుత్వాన్ని నడపొచ్చు. ప్రస్తుతం లాలూ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఒక్క కొడుకుతో రాజీనామా చేయించి ఉంటే కనీసం మరో కొడుకు తన పార్టీ అధికారంలో ఉండేవి. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక లాలూ కుంగిపోతున్నాడు. చివరికి మీడియా ముందుకు వచ్చి ఇది అక్రమం, అన్యాయం, ఎక్కువ సీట్లున్న నన్ను కాకుండా నితీష్ను ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తారంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఎంత ఏడ్చినా ఫలితం ఉండదని తెలిసి తన మార్క్ కామెడీతో మళ్లీ మీడియా వారిని నవ్విస్తూ ఓ బఫూన్లా మిగిలిపోయాడు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.